Dom, sei die Dom. Was denke Ola, sei die Dom. Sei die Dom, sei die Dom. Was denke Ola, sei die Dom. Kendra Vasta Pravutama Mundi Vaitare. Vaitare. Kendra Vasta Pravutama Mundi Vaitare. Vaitare. Sei Dom, sei Dom. Was denke Ola, sei die Dom. Sei Dom, sei Dom. Was denke Ola, sei die Dom. Regeln. Regeln. Was denke Ola. Andere Hakko. Was denke Ola. Andere Hakko. Was denke Ola. Andere Hakko. CM. Down, down. CM. Down, down. హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నెలన్నర రోజులుగా హోదా నినాదం జరుగుతోంది. ప్రత్యేక హోదా సాధన కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్షం అన్ని పార్టీలు గడిచిన ఆరు రోజులుగా రిలే నిరాహార దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలు మా పార్లమెంట్ సభ్యులు ఐదు మంది ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం అందరము పోరాటం చేస్తున్నాం. గడిచిన నాలుగు సంవత్సరాలుగా వివిధ రూపాల్లో ఆమరణ నిరాహార దీక్షలు రిలే నిరాహార దీక్షలు బంధులు రాస్తారోకలు అందరం కలిసికట్టుగా అఖిలపక్షం వివిధ రూపాల్లో అందరము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నా. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాలు కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం దూబుచులాటలాడుతున్నాయి. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొని మొదటి నుంచి ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నా కానీ అఖిలపక్షాలన్నీ పోరాటం చేస్తున్నా కానీ ప్రత్యేక హోదా వలన ఏం సాధ్యమవుతుందని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఈరోజు అతను కూడా యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కోసం రావడం, ఈరోజు గడిచిన పది రోజులుగా మా పార్లమెంట్ సభ్యులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని వారి ఆమరణ నిరాహార భంగం చేసి ప్రత్యేక హోదా కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపడం జరిగింది. నిజంగా ప్రజలందరూ ప్రత్యేక హోదా కోసం పోరాటానికి ఉద్యమిస్తున్నారు. నిజంగా ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మొదటి నుంచి కోరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చీమకుట్టినట్టు కూడా లేదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను మొదటి నుంచి ప్రత్యేక హోదా కోరినాను, వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినారు, ప్రత్యేక హోదా వలన ఈరోజు సాధ్యమవుతుంది నేను కూడా మాట్లాడుతున్నాను, కానీ మీరందరూ కలిసికట్టుకు రమ్మని చెప్పేసి ఒక పక్క పార్లమెంటు తన పార్లమెంటు సభ్యుల్ని రాజీనామా చేయకుండా కేవలం మేము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది కళ్ళబుల్లి మాటలు చేస్తున్నాడు. నిజంగా ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్ర ప్రజలకి కావాల్సిన ఆక్షంత. నిజంగా ప్రత్యేక హోదా వస్తే నిజంగా నిరుద్యోగ యువత ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకు వలసపోకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎన్నో పరిశ్రమలు వస్తాయి. నిజంగా ఈ రాష్ట్రం ఒక అన్నపూర్ణ రాష్ట్రం అంటే రైతు సోదరులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈరోజు రైతులకి అన్ని విధాలకు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిజంగా ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవి లాంటిది. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి మాట్లాడుతున్న వ్యక్తి. ఈ రాష్ట్రం సమైకాంతరంగా ఉండాలి, ఈ రాష్ట్రం విడిపోతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి గడిచిన నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్ర ప్రజలకైతేమి యువతకైతేమి ప్రతి ఒక్కరికి 50-60 సంవత్సరాలు ఎన్నికపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మొదటి నుంచి మాట్లాడుతున్నాం. నిజంగా ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధించకపోతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి మన పార్లమెంట్లో ఈరోజు కేవలం మన రాష్ట్రానికి ఇస్తాన్ మాట ఇచ్చి కూడా ఈరోజు ప్రత్యేక హోదా గురించి ఊసేదం మాట్లాడదు. అంటే నరేంద్ర మోడీ అయితేమి ఇట్లా చంద్రబాబు నాయుడు అయితేమి ప్రత్యేక హోదా గురించి చీమ కుట్టినట్టు కూడా లేదు. నిజంగా ప్రజలందరూ ఉద్యమించి ప్రత్యేక హోదా సాధనలో జగన్మోహన్ తోడుగా నీరుగండి. భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేంతవరకు మనం పోరాటం చేయాలి. నిజంగా అఖిలపక్షం అంటే సిపిఐ సిపిఎం జనసేన పార్టీని కూడా మేము అభినందిస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు, సంఘీభావంగా చేస్తున్నాం. అందరం కలిసికట్టుగా ప్రత్యేక హోదా సాధించుకున్న దాంట్లో ప్రతి ఒక్కరు యువత కానీ ప్రతి ఒక్క పార్టీలు కానీ చిత్తశుద్ధిగా పనిచేసి ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేని భావి భారతుల పౌరుల కోసం ప్రత్యేక హోదా కోసం అందరం పోరాటం చేయాలి. ఎవరు పోరాటం చేస్తున్నారు లేదా ఇంకా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఎన్నికలు ఉండగా అని చెప్పేసి ఇంతవరకు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం చేయకుండా కేవలం తన శాసనసభ్యుల కోసం తన పార్టీ కార్యకర్తల కోసం తన కొడుకు కోసం
పబ్బం కట్టుకుని దాన్ని ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొని ఈరోజు ప్రత్యేక హోదా కోసం నేను సైతం అని చెప్పేసి మాట్లాడడం చాలా బాధాకర కోసం. నిజంగా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అన్ని రాజీనామా చేసి ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా సాధించేందుకు మేము పోరాటం చేస్తాం.